हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नीकु मैंगो राइस चूपिंचबोतुन्नानंडी। मनकि मैंगो सीजन वच्चेसिंदि काबट्टि ई मंचि मामिडिकायल तो मनं पुलिहोर एला चेसुकोवालो चूपिस्तानंडी। चाला चाला कम्मगा उंटुंदि इदि टेस्ट। मुंदुगा ओक पैन पेट्टुकोनि ओक 2½ स्पून्स आयिल वेसुकोवाली। टू एंड हाफ स्पून आई वेसम कदा, आई हीटवाली। इप्ड दी वन टी स्पून जीलक्र, वन टी स्पून आवा, अदे विधा वन टी स्पून मिनपु वेवाली। इपड़ी चिटपटला तरवा దీనిలో సన్నగా తురిమిన పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను నేను। ఒక్క నిమిషం ఈ విధంగా వేపిన తర్వాత ఒక 4 స్పూన్లు ఉంటాయండి ఇవి పల్లీలు, వీటిని వేసుకోవాలి। అదే విధంగా ఒక 3 టీ స్పూన్స్ శనగపప్పు, కరివేపాకు వేసి 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి। కొద్దిగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి। ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెడితే పోపంతా కూడా ఒక్కసారి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ విధంగా కలుపుతూ ఉండాలి। ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా salt వేసుకోవాలి। అదే విధంగా పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి। ఇప్పుడంతా కూడా మరొకసారి కలుపుకోవాలి। పల్లీలు కొద్దిగా దోరగా వేగాలండి, లేదంటే పచ్చిగా ఉంటాయి। ఇప్పుడు మామిడికాయలు 2 మీడియం సైజ్ మామిడికాయలు తీసుకొని ఈ విధంగా చిన్నగా తురుముకోవాలండి। ఇప్పుడు మొత్తమంతా కూడా మామిడికాయ తురుమును ఈ పోపులో బాగా కలుపుకోవాలి। ఇది ఒక 5 నుంచి 6 నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి। చూసారు కదా మామిడికాయ అంతా కూడా దగ్గరగా అయిపోయి బాగా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు దీనిలో హింగువ వేసుకోవాలండి। కొద్దిగా వేసుకొని మళ్ళా ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది కదా। ఇప్పుడు దీనిలో ఒక కప్పు రైస్ తీసుకున్నానండి నేను। ఇప్పుడు ఈ రైస్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడుండి అన్నం ముందే మనం ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు అన్నం అంతా కూడా ఈ పొడి అన్నం అంతా కూడా కలిసేటట్టు ఈ పోపుల బాగా కలుపుకోవాలి। ఇంకా salt అది చూసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి। అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా మనం బ్రేక్ఫాస్ట్ కి గాని ఈవినింగ్ కూడా అప్పటికప్పుడు మనం వెంటనే చేసుకోవచ్చుండి ఈ రెసిపీ। ఇప్పుడు మ్యాంగో టైం నడుస్తూ ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో మ్యాంగోస్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మ్యాంగో పులిహోర ఖచ్చితంగా చేయండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే। చూసారు కదా మనకి కలర్ఫుల్ గా చూడడానికి మ్యాంగో రైస్ మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఒక మంచి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే। ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। థాంక్స్।